ఇసుక కొరత గురించి మచిలీపట్నంలో ఆందోళనకు పిలుపునిచ్చిన తెలుగుదేశం నాయకులను అరెస్టు చేయడం అన్యాయమని మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 4 నెలలుగా ఇసుక కొరతతో భవన కార్మికులు ఇబ్బందుల పాలు చేస్తున్నారని ఆరోపించారు. తెలుగుదేశం హయాంలో ఇలాంటి పరిస్థితులు ఏర్పడలేదని స్పష్టం చేశారు. ఇప్పటికైనా సీఎం జగన్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చేపలు పడటానికి నిషేధం ఉంటే 2 నెలలు, 2 నెలలు కూడా వాళ్ళకి శాలరీస్ ఇచ్చేవాడు. అలా మీరు ఇవాళ ఎవరైతే కార్మికులు నష్టపోయారో వాళ్ళందరికీ కూడా మీరు డబ్బులు ఇచ్చి ఆదుకోవాలి. వాళ్ళు కష్టపడుతుండే పరిస్థితి వస్తూ ఉంది. మరి ఈ రకమైన అరెస్టుల ద్వారా ఉద్యమాలను ఆపలేరు. ఇవాళ రోజు గతంలో కూడా ఏ ప్రభుత్వాలు కూడా ఇట్లా అరెస్టులు చేసి ఉద్యమాలను ఆపాలని చూడలేదు. మేము ఉద్యమాలు చేయాలా? సమస్య మీ దృష్టికి రావాలా? మీరు దాన్ని పరిష్కరించాలా? మేము ఉద్యమాలు చేసేది సమస్యను మీ దృష్టికి తీసుకురావడం కోసం. మాకేం పని లెక్క ఉద్యమాలు చేసేది? ఇవాళ రోజున ఇన్ని రాష్ట్రంలో ప్రజలంతా కూడా అల్లాడిపోతామంటే, నిర్మాణాలు ఆగిపోయి ప్రజలంతా కూడా పస్తులు ఉంటా ఉంటే ఏమాత్రం చేమ కొట్టినట్టు కూడా లేకుండా ఇవాళ రోజు మీరు ఉదాసీన వైఖరితో వ్యవహరించడం అనేది